అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. వాళ్ళను చదువుకోనియండి, కుటుంబ సమస్యలతో పిల్లల చదువులను మధ్యలోనే ఆపేయకండి. విద్య ఒక్కటే మీరు అందించే ఆస్తిగా భావించండి. ప్రైవేట్ స్కూళ్ళలో వేసే స్తోమత లేకనో, సర్కారు బడిలో పంపడానికి ఇష్టం లేకనో పిల్లల మీద నిర్లక్ష్యంగా వివరించకండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో బంగారు భవిష్యత్తున్న భావితరాల జీవితాలను నాశనం చేయకండి. దయాగుణం ఉన్న మహానుభావులారా, పేద విద్యార్థులకు సాయం చేయండి. పుస్తకాలు, నోట్బుక్స్ కొనుక్కోలేని నిరుపేద పిల్లలకు మీ వంతు సహాయ సహకారాలు అందించండి. బాగా చదువుకొని ఇంట్లో కుటుంబ సమస్యల దృష్ట్యా మధ్యలోనే చదువులు ఆపేసిన ఎందరో పేద విద్యార్థులు వాళ్ళ లక్ష్యాలను చేరుకోలేక నడింట్లో కన్నీరు పెడుతున్నారు. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు కొంత చేయూతనిస్తే వాళ్ళు దేశ పురోగతిని మారుస్తారని చెప్పి పెద్దపల్లి రాజన్న ఒక చిన్న కథ. ఏం కథ అంటే, దీని అంటే చదువు గురించి, ఈ హెల్ప్ చేసిన వాళ్ళ గురించి. చిరిగిన పంచే చిరిగిన చొక్కా ధరించిన ఓ వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కు వచ్చాడు. ఇద్దరు కుర్చీపై కూర్చోవడం చూసి ఒక వెయిటర్ 2 గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు, మీకోసం ఏం తీసుకురావాలని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, జిల్లాలో 10వ తరగతిలో మొదటి స్థానంలో వస్తే నగరంలోని అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తానని మా అమ్మాయికి వాగ్దానం చేశాను. మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది, కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి అని. మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది, కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి అని అతను అడగడం జరిగింది. మీ అమ్మాయికి అయితే ఒక దోశ చెప్పారు, మరి మీకేం కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు. అతను కొంచెం బాధతో హృదయంతో ఇలా అన్నాడు, నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బు మాత్రమే ఉంది, కాబట్టి ఇంకా నాకేం వద్దు. విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి యజమాని వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు, నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలని అనుకుంటున్నాను, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి అని వెయిటర్ అనగా, అప్పుడు అది విన్న యజమాని వెయిటర్ని అభినందిస్తూ ఇలా అనడం జరిగింది, ఈరోజు మనం మన హోటల్ తరఫున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకు పార్టీ ఇద్దామన్నాడు. ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు. హోటల్ వాళ్ళు ఒక టేబుల్ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్ళకు 3 దోశలు పెట్టడంతో పాటు పొరుగువారికి కూడా స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి సత్కరించిన హోటల్ యజమాని వెయిటర్కి కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడి నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి కూతురు. సమయం గడిచిపోయింది. కొన్ని సంవత్సరాల పిమ్మట ఒకరోజు ఆ అమ్మాయే ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ని అదే హోటల్కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారనగా హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ని బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ యజమాని కస్టమర్లతో నిండిపోయింది హోటల్ మొత్తం కలెక్టర్ గారిని చూడడానికి. అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థంగా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్ గారు ఆ హోటల్కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది, మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు, ఒకప్పుడు నేను మా తండ్రితో కలిసి ఈ హోటల్కి వచ్చినప్పుడు నేను చదువులో మొదటి ర్యాంక్ తెచ్చుకున్న విషయం మీకు తెలిసి మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడా అడగకపోవడమే కాక మమ్మల్ని మీరు ఘనంగా సత్కరించడం జరిగింది. ఆనాడు మీరిద్దరు మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్ ప్యాకెట్లు చేసి ఇచ్చారు. ఈరోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని నేను ఎప్పుడు నా జన్మాంతం గుర్తుపంచుకుంటాను. ఈరోజు నా పార్టీ ఈ పార్టీ నా తరఫున ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను. అలా అని అందరి ముందు హోటల్ యజమానితో పాటు వెయిటర్ని కూడా సత్కరించడం జరిగింది. పేదరికాన్ని ఎగతాళి చేయకుండా వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించాలి, వాళ్ళను ప్రోత్సహించాలి, తద్వారా సమాజ అభివృద్ధికి మనవంతు సహాయం చేయాలి అని చెప్పి చిన్న హెల్ప్ చేస్తే అట్లా ఉంటుంది. అంటే గొప్ప ఒక పరిస్థితికి వచ్చిన అయితే నేను విషయం ఏంటంటే నేను చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్పాలి. ఇప్పుడు అయితే నేను ఇక్కడ మొన్న చాలామంది ప్రజలు కలవడానికి వస్తే ఒక మాసిపోయిన అంగితోని ఒక తండ్రి ఒక అమ్మాయి ఇద్దరు వచ్చి అమ్మాయి, సార్ నాకు చదువుకోవాలని ఉంది సార్, నేను ఒక ఎంట్రన్స్ రాసిన సార్, నాకు 77 ర్యాంక్ వచ్చింది సార్ ఆల్ ఇండియాలో, నాకు అక్కడ సీట్ వస్తుంది సార్, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తుంది సార్, కానీ మా కుటుంబం అక్కడ రోడ్డు పక్కన చిన్న బజ్జీల బండి పెట్టుకొని అమ్ముకుంటాం సార్, మాకు అంత స్తోమత లేదు సార్ అని చెప్పని వస్తే ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి నన్ను జస్ట్ ఇట్లా అడిగింది, ఏం కావాలి తల్లి అంటే, మేము మా గల్లలు అన్నీ తీసేసి చేస్తే మాకు అక్కడ 2 లక్షలు ఉన్నాయి సార్, కానీ నేను ఆ కోర్సు పూర్తి చేయాలంటే నాకు 12 లక్షలు అవసరం ఉన్నాయి సార్ అని.
అంటే నాకు వెంటనే ఒక పెద్ద ఆయన గుర్తుకొచ్చిండు. ఆ పెద్ద ఆయన నాకేం చెప్పిండంటే, అన్న ఎవరికన్నా పేదవాళ్ళకి సహాయం కావాలంటే నన్ను మర్చిపోకు అని చెప్పిండు. అయితే నేను వెంటనే అమ్మాయి ముందే ఆ ఫోన్ చేసిన, ఫోన్ చేసి పెద్ద ఆయనకి, పెద్ద ఆయన ఒకసారి వీడియో కాల్ చేయొచ్చు అంటే తప్పకుండా చేయండి అని చెప్పి చెప్పిండు. పెద్ద ఆయన వీడియో కాల్ చేయడంతో ఈ అమ్మాయిని చూపించిన, ఈ అమ్మాయి చదువుకుంటా అంటుందన్న, చదవంటే నాకు పిచ్చి అన్న. 97% ఆ అమ్మాయికి డిగ్రీ అయిపోయేదాకా కూడా అయితే మొత్తం డిస్టింక్షన్లో ఉంది. అమ్మాయి చాలా పేదరికం నుంచి వచ్చిన ఒక ముదిరాజు బిడ్డ, చిన్న ఇంట్లో రేకుల షెడ్లో ఉంటున్నటువంటి బిడ్డ. చాలా మళ్ళీ దాంట్లో అది కూడా ఏది, ఫైన్ ఆర్ట్స్లో ఒక మంచి కోర్సును సంపాదించింది. నిఫ్ట్ చండీగఢ్లో సీట్ వచ్చింది. సో ఆమె హాస్టల్స్ తర్వాత సెమిస్టర్ ఫీజులు అన్నీ కలిపి 12 లక్షలు అవుతుంటే 2 లక్షలు వాళ్ళు కట్టుకోగలిగారు. ఆ పెద్ద ఆయనని ఇక్కడికి పిలిపించి 10 లక్షల రూపాయల చెక్కు అమ్మాయికి ఇప్పించి పంపించిన నిన్ననే జరిగింది ఆ కార్యక్రమం. సో ఆ అమ్మాయి హ్యాపీగా గంతులు వేస్తూ వెళ్ళింది, సార్ ఇంకా నేను గొప్పగా చదువుకుంటా సార్ అని చెప్పి వెళ్ళింది. సో అట్లా నేను విద్యను ప్రోత్సహించడంలో, చాలామంది అంటూ ఉంటారు ఎట్లా అంటే, నేను సహాయం చేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు సహాయం చేస్తామన్నప్పుడు, ఇప్పుడు కాదు నేను అవసరం వచ్చినప్పుడు చెప్తాను, ఈ రకంగా సహాయం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటానట్టు. సో అటు ఆ పెద్ద ఆయనకు, ఇటు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒకసారి అమ్మాయితో వీలైతే కాల్ మాట్లాడదాం, ఎందుకంటే అంటే చాలామంది దాతలకు కూడా చెప్తా ఉన్నా అది ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఆ పెద్ద ఆయన ఎన్ని కష్టాలు. అమ్మా నమస్తే రా. గుడ్ మార్నింగ్ అన్న. అమ్మా నీకు చదువుకు సరిపడ డబ్బులు అందినాయారా? ఇప్పుడు హ్యాపీ కదా? థాంక్ యూ సో మచ్ అన్న, చాలా హ్యాపీ. కాలేజ్కి వెళ్తున్నా అన్న ఇప్పుడు. ఇది తిరుచిలాలో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని 29th కి వెళ్తా చండీగఢ్కి. కలుస్తా అన్న 100% మళ్ళీ వచ్చి. బాగా చదువుకో తల్లి. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే కదా అంత భారీ మొత్తంలో సహాయం చేసుకోవాలి. బాయ్ థాంక్స్ అన్న. మంచి తల్లి. అది ఒక అమ్మాయికి మేము చేసినటువంటి కార్యక్రమం. చదువు విషయంలో మేము ఎంతకైనా చేస్తాం. రైట్గా